హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమాతో చివరిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇప్పుడు మళ్లీ రాజమౌళి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఆయన తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేయబోతున్నాడట. RRR సినిమాని ఇటీవల ప్రకటించినట్లుగానే అక్టోబర్ 13 రిలీజ్ చేయడానికి యూనిట్ రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన కొరటాల శివతో ఒక సినిమా చేయబోతున్నాడు. ఇక ఆ సినిమాలో భరత్ అనే నేను సినిమాలో హీరోయిన్గా నటించిన కియారా అద్వానీ నటించనుందనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయం మీద ఎన్టీఆర్ పుట్టినరోజున క్లారిటీ వస్తుందని భావించిన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఈ సినిమాని కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారని పెద్ద ఎత్తునే ప్రచారం జరుగుతోంది. ఇక ఆ సంగతులు ఎలా ఉన్నా ఇప్పుడు అట్లీ ఎన్టీఆర్ కు ఒక ఆసక్తికర కథ నరేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అట్లీ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నాడని చాలా రోజుల నుండే ప్రచారం ఉంది. అయితే తాజాగా అట్లీ జూనియర్ ఎన్టీఆర్ కు అదిరిపోయే ప్రేమ కథను నరేట్ చేశాడని టాక్. రాజారాణి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ దర్శకుడు ఎన్టీఆర్ కు వివరించిన ప్రేమ కథ కూడా అచ్చం రాజారాణి సినిమానే పోలి ఉందని అంటున్నారు. అంతేకాక ఎన్టీఆర్ ఇమేజ్, మార్కెట్ను కూడా దృష్టిలో ఉంచుకుని అవసరమైన అన్ని కమర్షియల్ హంగులు జోడించాడని అంటున్నారు. అట్లీ తయారు చేసిన కథను జూనియర్ ఎన్టీఆర్ ఇష్టపడ్డమే కాక పూర్తి స్క్రిప్ట్ను డెవలప్ చేయమని కూడా కోరాడని తెలుస్తోంది. ఇక అట్లీ షారుఖ్ ఖాన్తో కలిసి తన తదుపరి బాలీవుడ్ ప్రాజెక్టును పూర్తి చేసిన తర్వాత ఎన్టీఆర్తో సినిమా మొదలుపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక కొరటాల శివ మరియు ప్రశాంత్ నీల్ ఇద్దరితో ఎన్టీఆర్ సినిమాలు అనౌన్స్ చేశారు. ఈ రెండు సినిమాలు మొదలు కానేలేదు కాబట్టి ఎన్టీఆర్ అట్లీ ప్రాజెక్ట్ ఇప్పట్లో మొదలు కావడం అనేది కాస్త సందేహమే అని చెప్పాలి. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.